కమ్యూనికేషన్ కామన్ లాంగ్వేజ్. లాంగ్వేజ్ ఈజ్ వన్ ఆఫ్ ద సిగ్నిఫికెంట్ మీన్స్ ఆఫ్ అవర్ కమ్యూనికేషన్. మనం మాట్లాడాలి అంటే ఖచ్చితంగా మనకు ఒక భాష వచ్చి ఉండాలి, లేకపోతే మనం ఎవరితో మాట్లాడలేమన్నమాట. సో దో దేర్ ఆర్ అదర్ మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ సచ్ యాజ్ పోస్చర్స్, జెస్చర్స్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఎక్సెట్రా. సో మనం మాట్లాడకపోయినా ఇంకో రకంగా కూడా మనం మాట్లాడవచ్చు. ఏంటంటే సన్నిహలు చేయొచ్చు చేతులతో. సో అట్లాగే కొన్ని పోస్చర్స్ అంటే మనం నిలబడే ఆటలను బట్టి మనం కొన్ని తెలియజేయొచ్చు. సో అట్లాగే ఫేషియల్ ఎక్స్ప్రెషన్, మన ముఖంలో ఉండేటువంటి కవలికలు, ఆ యొక్క ఎక్స్ప్రెషన్స్ ద్వారా కూడా మనుషులు చెప్పాలనుకున్నటువంటి దాన్ని చెప్పొచ్చు అన్నమాట. ఇన్ ద షార్ట్ స్టోరీ హార్స్ అండ్ టూ గోట్స్, ముని అండ్ ద అమెరికన్ కమ్యూనికేట్ టు ఈచ్ అదర్. సో ఈ యొక్క షార్ట్ స్టోరీలో అమెరికన్ మ్యాన్ అట్లాగే ముని కూడా వాళ్ళిద్దరు మాట్లాడుకోవడం జరిగింది. ఓకే, సో ఒకరి భాష ఒకరికి తెలియదు, అయినప్పటికీ వాళ్ళు మాట్లాడుకుంటారనమాట. ముని అండ్ అమెరికన్ కమ్యూనికేట్ టు ఈచ్ అదర్ అండ్ షేర్ ఈచ్ అదర్స్ లైఫ్ ఈవెన్ దో దే డు నాట్ హ్యావ్ ఏ కామన్ లాంగ్వేజ్ టు కమ్యూనికేట్. వాళ్ళిద్దరికి సంబంధించినటువంటి ఒక భాష వాళ్ళకి లేకపోయినప్పటికీ సరే ఎవరి భాషలో వాళ్ళు వాళ్ళ యొక్క జీవిత కథని ఇతరులకు చెప్పుకోవడం అనేటువంటిది ఈ యొక్క స్టోరీలో జరుగుతుంది అనమాట. వేరే ముని యూజెస్ తమిళ్ యాజ్ ఈ ఓన్లీ నోస్ తమిళ్. ఓకే, సో ముని ఏమో తనకు తెలిసినటువంటి భాష తమిళ ఒక్కటే కాబట్టి తమిళ భాషలో మాట్లాడటం ప్రారంభిస్తాడు. ఓకే, ద అమెరికన్ కెన్ ఓన్లీ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. అమెరికన్ మ్యాన్కి ఇంగ్లీష్ తప్ప ఇంకేం రాదు కాబట్టి ఆయన ఇంగ్లీష్లో మాట్లాడటం ప్రారంభిస్తాడు. దే కమ్యూనికేట్ బట్ ఇన్ మోస్ట్ టైమ్స్ దే ఆర్ నాట్ అండర్స్టూడ్ బై ఈచ్ అదర్. కానీ చాలాసార్లు ఒకళ్ళు చెప్పేది ఒకళ్ళకి అర్థం కాలేదు. ఓకే, దేర్ కమ్యూనికేషన్ స్టార్ట్స్ ఫ్రమ్ ద పాయింట్ వెన్ ముని టేక్స్ ద అమెరికన్ టు బి ఏ పోలీస్ మ్యాన్ బికాస్ ఆఫ్ హిస్ కాకీ డ్రెస్ టు ద అమెరికన్ థింకింగ్ అబౌట్ మునీ టు బి ద ఓనర్ ఆఫ్ ద హార్స్ స్టాట్యూ అండ్ గివ్స్ ఎమ్ 100 rupee నోట్ టు బై ద స్టాట్యూ. సో వీళ్ళ యొక్క భాష, వీళ్ళ యొక్క మాట్లాడుకోవడం, సంభాషణ ఎక్కడ మొదలవుతుంది అంటే ముని ఏమనుకుంటాడంటే అమెరికన్ మ్యాన్ చూసి ఈయన పోలీస్ ఏమో కాకీ బట్టలు వేసుకున్నాడు, ఖచ్చితంగా ఈయన పోలీస్ అయి ఉంటాడు. ఆ పక్కన గ్రామంలో ఒక హత్య జరిగింది కాబట్టి సో దాని గురించి ప్రశ్నలు అడగడానికి నా దగ్గరకు వచ్చాడు, నాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి నన్ను నేను కాపాడుకోవడానికి నేను మాట్లాడటం మొదలుపెట్టాను అని చెప్పి ముని మాట్లాడటం జరిగిందనమాట. సో తర్వాత ఏం జరిగింది అంటే ముని చూసి ఈయనేమో హార్స్ స్టాట్యూకి ఈయనే ఓనర్ అయి ఉంటాడు, ఖచ్చితంగా ఈయనే యజమాన్ అయి ఉంటాడు, ఆ యొక్క గుర్రపు విగ్రహానికి నేను కొనేసుకుందాము అని చెప్పి అతనికి 100 rupees ఇచ్చేసి ఈయన హార్స్ స్టాట్యూని కొనుక్కోవాలి అని చెప్పి హార్స్ స్టాట్యూని అక్కడ నుంచి తీసుకొని కారులో వేసుకొని ఈయన వెళ్ళిపోతాడు. ముని ఏమో ఆయన టూ గోట్స్ని కొన్నాడేమో అనుకొని ఆ రెండు మేకలను అక్కడ వదిలేసి ఇంటికి వెళ్ళిపోతాడు. తెర చూస్తే ఆ రెండు మేకలు మళ్ళీ ఇంటికి వస్తే వాళ్ళ ఆవిడ ఆయన్ని తిట్టిద్దనమాట.